అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓం త్రిభువనరామ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బిల్వ వృక్షం లేదా మారేడు వృక్షం యొక్క ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకుందాం అంతేకాకుండా బిల్వ వృక్షాన్ని మన ఇంటిలో పెంచుకోవచ్చా ఇంటిలో పెంచుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి పెంచుకుంటే ఏ దిశలో పెంచుకోవాలో అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ బిల్వ వృక్షానికి దేవతా వృక్షాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఏ చెట్టుకైనా పువ్వులు పూసిన తర్వాత ఫలాలు రావడం జరుగుతుంది కానీ ఈ బిల్వ వృక్షాన్ని మీరు గమనించినట్లయితే పువ్వులు లేకుండా ఫలాలను అందిస్తుంది అంత గొప్ప అద్భుత వృక్షం ఈ బిల్వ వృక్షం అంతే కాకుండా ఈ బిల్వ పత్రాలు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి మూడు ఆకులు కలిగి ఉన్న బిల్వ దళాన్ని త్రిమూర్తి స్వరూపంగా మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ బిల్వ దళాలను దర్శించిన పుణ్యం అంతే కాకుండా ఈ బిల్వ దళాలను తాకి పరమేశ్వరునికి సమర్పించిన ఘోర పాపాలు కూడా తొలగిపోతాయని బిల్వాష్టకంలో చెప్పడం జరిగింది ఈ మారేడు చెట్టు కింద సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి లోక కళ్యాణార్థం తపస్సు చేసినట్టుగా పురాణాలు చెబుతాయి అందువల్ల మారేడు చెట్టును మరియు పత్రాలను లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు మారేడు చెట్టు ఉన్న చోట లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పెద్దలు చెబుతారు శివుడికి ఈ మారేడు పత్రాలతో అభిషేకం చేస్తే కోటిసార్లు అభిషేకం చేసిన పుణ్యఫలం వస్తుంది పేదవారు అన్నదానం చేయలేని వారు ఒక వ్యక్తికి మారేడు చెట్టు క్రింద భోజనం పెడితే కోటి మందికి భోజనం పెట్టిన పుణ్యఫలం వస్తుంది మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సిరి సంపదలు కలుగుతాయి మారేడు ఆకులో తేనె వేసి ప్రతి శుక్రవారం తులసీమాతకు నైవేద్యం పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు ఒక మారేడు పత్రాన్ని పరమేశ్వరునికి సమర్పించడం ద్వారా పూర్ణ ఆయుష్షు కలుగుతుంది అంటే ఆ కలిగిన ఆయుష్షు ఈశ్వరోపాసనగా మార్చి ఏ పాపాలు కూడా మనకు అంటకుండా కాపాడుతాడు పరమేశ్వరుడు లోక కళ్యాణార్థం హలాహలాన్ని స్వీకరించిన పరమేశ్వరునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల చల్లదనాన్ని అందిస్తుంది పరమేశ్వరుని కృప మన మీద కలుగుతుంది ఒక్క బిల్వ పత్రంతో పరమేశ్వరుని పూజించడం వలన జనన మరణ బంధనాల నుండి ఈ జీవుడు బయటపడతాడు అంత గొప్ప శక్తివంతమైనది ఈ బిల్వ పత్రం అంతేకాకుండా శనిదోషాలతో బాధపడేవారు బిల్వ పత్రాలతో పరమేశ్వరుడిని పూజించడం ద్వారా శనిదోషాలు తొలగిపోతాయి ఈ బిల్వ వృక్షం మన వాతావరణాన్ని కాపాడుతుంది ఈ చెట్టు యొక్క గాలి అనారోగ్య సమస్యలను నివారిస్తుంది అన్ని చెట్ల కన్నా 4 రేట్లు ఎక్కువ ప్రాణవాయువును భూమి మీద జీవులకు అందిస్తుంది అందువల్ల మారేడు చెట్టును నాటితే 7 జన్మల పాపం హరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇక మన ఇంటిలో ఈ మారేడు చెట్టును పెంచుకోవచ్చా అంటే ఖచ్చితంగా పెంచుకోవచ్చు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ముళ్ళు ఉన్న మొక్కలను మన ఇంటిలో పెంచవద్దని చెబుతారు కానీ భగవంతుని పూజకు ఉపయోగించే ఈ బిల్వ వృక్షాన్ని పెంచవచ్చని చెప్పవచ్చు అయితే ఈ బిల్వ వృక్షాన్ని ఏ దిశలో పెంచాలో తెలుసుకుందాం ఇంటి ఈశాన్యంలో మారేడు వృక్షాన్ని పెంచడం ద్వారా ఆపదలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది తూర్పు భాగంలో మారేడు వృక్షాన్ని పెంచడం ద్వారా సుఖప్రాప్తి కలుగుతుంది పడమర భాగంలో మారేడు వృక్షాన్ని పెంచడం ద్వారా మంచి సంతానం కలుగుతుంది దక్షిణ భాగంలో ఈ మారేడు వృక్షాన్ని పెంచడం ద్వారా యమబాధలు ఉండవు కాబట్టి మారేడు చెట్టును ప్రతి ఒక్కరూ పెంచవచ్చు అంతేకాకుండా మారేడు చెట్టును పెంచడం ద్వారా పుణ్యఫలం కలుగుతుంది ఇంత ప్రాధాన్యత కలిగిన బిల్వ వృక్షాన్ని ప్రతి ఒక్కరూ పెంచడానికి ప్రయత్నించండి కానీ ఈ బిల్వ పత్రాలను ఏ రోజు పడితే ఆ రోజు కోయరాదు సోమవారం శుక్రవారం మంగళవారం సూర్యాస్తమయం సంధ్యా సమయాలలో
ముఖ్యమైన పండగలైనటువంటి శివరాత్రి, సంక్రాంతి, పౌర్ణమి, అమావాస్య సమయాలలో ఈ బిల్వపత్రాలను కోయరాదు. రాత్రి సమయంలో బిల్వవృక్షాన్ని తాకరాదు. ఈ పైన చెప్పిన నియమాలను పాటిస్తూ పూజకు ముందు రోజే ఈ బిల్వపత్రాలను సేకరించవచ్చు. ఈ బిల్వపత్రాలను చెట్టు నుండి కోసిన 15 రోజుల వరకు నీటితో శుభ్రం చేసి పూజకు ఉపయోగించవచ్చు. బిల్వపత్రాలను 3 ఆకులు కలిగిన పత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా బిల్వవృక్షం యొక్క ప్రాముఖ్యతను గురించి. నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.